హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై రెండు జూలై పదకొండవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ముందుగా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఇవాళ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఛానల్ మనలా యాక్సలెన్స్ ఏదైతే ఉందో ఇది ఎక్స్క్లూజివ్గా సివిల్స్ వాళ్ళ కోసం తీసుకురాబడింది గ్రూప్స్కి సంబంధించి కొత్తగా తెలుగు ఆఫీసర్స్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి ఈ మనలా యాక్సిడెంట్స్ ఛానల్లో ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడవు ఓన్లీ ఈ తెలుగు ఆఫీసర్స్ అనేటటువంటి ఛానల్లోనే ఇవి అవైలబుల్గా ఉంటాయి ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డిస్కమ్లకి రాయితీ విద్యుత్కి సంబంధించి అయితే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది విద్యుత్ సవరణ బిల్లు అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది ఈ విద్యుత్ సవరణ బిల్లు ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో అయినా కూడా ఆమోదం పొందేలాగా చూడాలి అన్నట్టుగా కేంద్రం అనుకుంటోంది ఈ బిల్లు గనక చట్టంగా మారితే మన దేశ విద్యుత్ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది అనేటటువంటిది మన కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం ప్రస్తుతం ఏవైతే రాష్ట్రాలు ఈ రాయితీ సొమ్మును డిస్కమ్ చెల్లించలేకపోతున్నాయి అలా చెల్లించలేకపోవటంతో అవి ఆర్థికంగా సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది అయితే మనం ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకేంటి ఇప్పుడు ఈ పవర్ సెక్టార్ కి సంబంధించి డిస్కమ్స్ అన్నటువంటిది కదా ఈ టాపిక్ ఈ డిస్కమ్స్ అన్నటువంటివి వాటికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి వాటి కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అన్నటువంటిది మనకి ఐడియా ఉండాలి ఇప్పుడు డిస్కమ్స్ ఫేస్ చేసేటటువంటి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకటి ఈ అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ లేదా అండ్ సి అనేసి అంటాం అంటే ఏంటి అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ అంటాము టెక్నికల్ లాసెస్ అంటే ఏంటి ఈ ట్రాన్స్మిషన్కి సంబంధించి ఆ పవర్ ఫ్లో ఏదైతే ఉంటుందో అది అలాగే టెక్ కమర్షియల్ లాస్ అంటే ఏంటి ఎలక్ట్రిసిటీ తెఫ్ట్ కానీ అలాగే మీటరింగ్లో ఏవైనా డెఫిషియన్సీస్ ఉంటే అవి కానీ వాటిని కమర్షియల్ లాస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము అంతేకాకుండా ఇంకా ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి మనకి లాస్ట్ టెన్ ఇయర్స్లో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలని రూరల్ నెట్వర్క్ మీద ఇన్వెస్ట్ చేయటం జరిగింది కానీ మనకి ఈ ప్లాన్ చేసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది అంటే ఏంటి ఈ మనీ అనేటటువంటిది వేస్ట్ అవుతుంది అలాగే ట్రాన్స్ఫార్మర్ అలాగే సబ్స్టేషన్ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మినిమం డిమాండ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ నుంచి అంటే టూ ఫిఫ్టీ లేదంటే ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఉండాలి అయితే మనం చూస్తే లైట్స్ ఫ్యాన్ టీవీ అంతే రెఫ్రిజిరేటర్స్ మిక్సర్స్ ఇలాగా వాటి యొక్క కన్జంప్షన్ని అజ్యూమ్ చేసుకొని ఆ మినిమల్ డిమాండ్ని రీచ్ అయ్యేలాగా అవి డిజైన్ చేసుకోవాల్సినటువంటి ఆ కెపాసిటీస్ని డిజైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది అంతేకాకుండా మనం చూస్తే దాదాపు ఇరవై ఐదు శాతం ఎలక్ట్రిసిటీ సేల్స్ అన్నటువంటివి ఎక్కువగా సబ్సిడైజ్ చేయబడింది అంటే ఏంటి అగ్రికల్చరల్ కన్జ్యూమర్స్ కూడా వాళ్ళు అంటే ఆ సప్లైలో తక్కువ క్వాలిటీని పొందగలుగుతూ ఉన్నారు సో ఇది కూడా ఒక ప్రాబ్లమే ఉంది అలాగే ఈ లాస్ ఏదైతే జరుగుతుందో ఈ మీటర్స్కి సంబంధించి ఇలాగ ఏదైతే ఎనర్జీ లాస్ అనేది జరుగుతుందో దాన్ని మానిటర్ చేయటం కూడా ఒక ప్రాబ్లంగా మారిపోయింది అలాగే అన్మీటర్డ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఏంటి మీటర్ బిగించుకోకుండా విద్యుత్ లైన్స్కి కనెక్షన్స్ ఇచ్చుకుని వాళ్ళు యూజ్ చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే నాన్ ఫంక్షనల్ మీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటన్నింటినీ కూడా మనము ఏంటి మానిటర్ చేసేటటువంటి ఆ సరైనటువంటి నెట్వర్క్ అనేటటువంటిది ఉండట్లేదు సో ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్గా చెప్పుకుంటాము ఇక ఈ పవర్ సెక్టార్ డిస్కమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏమేం ఇనిషియేటివ్స్ అనేవి స్టార్ట్ చేసింది అనేది మనకు తెలియాలి అందులో ఒకటి ఆర్డిఎస్ఎస్ అనేసి పిలుస్తాము అంటే ఏంటి రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ రిఫార్మ్ స్కీమ్ అనేసి పిలుస్తాం ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని అంటే జూలై రెండు వేల ఇరవై ఒకటిలో సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది గ్రాంట్ బేస్డ్ ప్రోగ్రామ్గా తీసుకురావటం జరిగింది అలాగే ఇంతకు ముందే మనకి చూస్తే యాక్సలరేటెడ్ పవర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి అలాగే పిఎం సౌభాగ్య అన్నటువంటి స్కీమ్ ఒకటి పిఎం సౌభాగ్య అన్నటువంటి స్కీమ్ ఇదేంటి రూరల్ కనెక్షన్స్ అలాగే నెట్వర్క్ ఎక్స్పాన్షన్కి సంబంధించినటువంటి స్కీమ్ అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి దీన్ దాయల్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన గ్రామ్ జ్యోతి యోజన అన్నటువంటిది ఉంది అలాగే మనకి ఉదయ్ అన్నటువంటి స్కీమ్ ఉంది కదా అండి ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన అనేసి ఇలా మనకి వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది అలాగే మనకి పిఎం కుసుమ్ స్కీమ్ ఏదైతే ఉందో దీని కింద ఏంటి సోలార్ ప్లాంట్స్ని తీసుకురావటం వల్ల అంటే ఏంటి మెగా వాట్స్ స్కేల్లో ఈ సోలార్ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేయటం వల్ల ఏమవుతుంది క్వాలిటీ పవర్ డైరెక్ట్గా అగ్రికల్చరల్ ఫీడర్స్కే అందుతుంది సో అంటే ఈ పిఎం కుసుమ్ అన్నటువంటిది విద్యుత్ సరఫరాకి సంబంధించింది కాదండి దీని కింద ఏంటి అంటే డైరెక్ట్గా వాళ్ళే ఆ సోలార్ పవర్ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళే విద్యుత్ పొందేలాగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది సో ఇవన్నీ కూడా మనకి తెలియాలి ఈ టాపిక్ వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు అన్నటువంటిది ఇంపార్టెంట్ కాదు ఈ టాపిక్ ఏంటి ఆ టాపిక్కి సంబంధించి మనకేం తెలుసు అన్నటువంటిది మనం ఇన్షూర్ చేసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ చూడండి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నెలకి మూడు వందల యూనిట్ల వి ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ఏ రాష్ట్రం పంజాబ్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ జనాభా దినోత్సవానికి సంబంధించి వరల్డ్ పాపులేషన్ డే అనేసి మనం పిలుస్తాము ఈ వరల్డ్ పాపులేషన్ డే ఏంటి అంటే మనకిప్పుడు పరిశ్రమలు అనేవి విస్తరించాయి గాలి నీరు ఇవన్నీ కూడా కలుషితమైపోయాయి అయితే ఈ పరిశ్రమలు ఏదైతే విస్తరించడంతో కర్బన ఉద్గారాల అనేది పెరిగింది దానివల్ల పర్యావరణం అనేటటువంటిది ప్రమాదంలో పడింది కాబట్టి ఈ పరిణామాలన్నింటి మీద ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావటం కోసం ప్రతి సంవత్సరం జూలై పదకొండవ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించాలి అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది మనం చూస్తే పంతొమ్మిది వందల తొ ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో యుఎన్డిపి అన్నటువంటిది యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది వరల్డ్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టుగా గుర్తించటం జరిగింది మనం చూస్తే ఫస్ట్ టైం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం జూలై పదకొండవ తేదీన ఏంటి అంటే ఫైవ్ బిలియన్ మంది అంటే గ్లోబల్ పాపులేషన్ అన్నటువంటిది ఫైవ్ బిలియన్కి రీచ్ అయింది అన్నట్టుగా ఎస్టిమేట్ చేయటం జరిగింది అయితే మనకి ఈ వరల్డ్ పాపులేషన్ డేకి సంబంధించి ఏంటి అంటే ఈ పాపులేషన్ పెరగటం వల్ల ఫ్యామిలీ ప్లానింగ్ కానివ్వండి పావర్టీ కానివ్వండి జెండర్ ఈక్వాలిటీ మెటర్నల్ హెల్త్ హ్యూమన్ రైట్స్ ఇలాంటి వాటి అన్నింటి మీద కూడా వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసేలాగా ఈ వరల్డ్ పాపులేషన్ డే అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది అయితే మన ఇండియా అన్నటువంటిది పాపులేషన్ వైజ్గా ఎన్నవ స్థానంలో ఉందండి చైనా అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది ఇండియా అన్నటువంటిది రెండవ స్థానంలో ఉంది కానీ మనకి రెండు వేల ముప్పైవ సంవత్సరానికి వచ్చేసరికి ఇండియా అన్నటువంటిది చైనా ప్లేస్ని ఆక్రమిస్తుంది ఎప్పటికీ రెండు వేల ముప్పైవ సంవత్సరం నాటికి అంటే మన ఇండియా అన్నటువంటిది ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తుంది అన్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు క్వశన్ చూడండి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము ఎప్పుడు జూలై పదకొండవ తేదీన ఈ సంవత్సరం నినాదం ఏంటి అంటే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి ఎ వరల్డ్ ఆఫ్ ఎయిట్ బిలియన్ టువార్డ్స్ ఎ రెసిడెంట్ ఫ్యూచర్ ఫర్ ఆల్ హార్నెసింగ్ ఆపర్చునిటీస్ అండ్ ఎన్ష్యూరింగ్ రైట్స్ అండ్ చాయిసెస్ ఫర్ ఆల్ అన్నటువంటి థీమ్తో ఈ సంవత్సరం వరల్డ్ పాపులేషన్ డేని మనం జరుపుకుంటున్నాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ విపత్తుల యొక్క స్థితికి సంబంధించి అంటే మనం ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నా కూడా చాలా రకాల సహజ కారణాలు కానీ మానవ కారణాలు కానీ వీటి వల్ల విపత్తుల సంఖ్య అనేటటువంటిది పెరుగుతూ వస్తుంది మనం చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్య ప్రపంచంలో సంవత్సరానికి సగటున నాలుగు వందల ఇరవై ఎనిమిది విపత్తులు వస్తే మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు మధ్య సగటున ఏడు వందల ఏడు విపత్తులు నమోదయ్యాయి అంటే కేవలం నాలుగేళ్ల టైంలోనే సగటున సంవత్సరానికి అరవై శాతం అనేవి పెరిగాయి అందులో మానవాభివృద్ధి అల్పంగా ఉన్నటువంటి దేశాల్లో అయితే సగటున నూట నలభై రెండు శాతం వరకు పెరిగాయి అలా విపత్తుల సంఖ్య అనేది పెరుగుతున్నప్పటికీ కూడా మనము ముందుగానే వాటికి సంసిద్ధంగా ఉండటం వాటి యొక్క తీవ్రత తగ్గించటం లాంటి చర్యలను చేపడుతూ ఉండటంతో కొంతవరకు ప్రాణ నష్టం అనేది తగ్గించగలుగుతూ ఉన్నాము అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఇలాంటి విపత్తుల వల్ల ఏటా సగటున ఎనిమిది వందల ఎనభై బిలియన్ డాలర్ల నష్టం జరుగుతోంది అన్నట్టుగా ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది అయితే సహజ వైపరీత్యాల కారణంగా ప్రపంచ విపత్తులు అనేవి ఎలా సంభవిస్తున్నాయి అన్నటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది చూడండి వరదల వల్ల ముప్పై శాతం తుఫాన్లు ఇరవై ఒక్క శాతం అలాగే కరువు పంతొమ్మిది శాతం మహమ్మారి లాంటి వ్యాధుల వల్ల పదహైదు శాతం అలాగే భూకంపాలు సునామీల వల్ల ఎనిమిది శాతం భూపాతాలు అంటే కొండ చర్యలు విరిగిపట్టడం లాంటి వాటి వల్ల నాలుగు శాతం అలాగే హిమపాతాల వల్ల ఒకటి శాతం అగ్నిపర్వత విస్ఫోటాల వల్ల ఒక శాతం కీటక దాడుల వల్ల ఒక శాతం ప్రపంచ విపత్తులు అనేటటువంటివి మనకి వస్తూ ఉన్నాయి అయితే మనకి సహజ విపత్తులు అనేటటువంటివి ఏమేమి ఉన్నాయి ఆ సహజ విపత్తులు అన్నటువంటివి అంటే న్యాచురల్ డిజాస్టర్స్ అనేసి మనం పిలుస్తాము ఈ సహజ విపత్తుల్లో కొన్ని రకాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఒకటి జల సంబంధ అలాగే వాతావరణ సంబంధ విపత్తులు అంటాము అంటే ఏంటి మనకి అత్యధికంగా ఆసియా తర్వాత ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆఫ్రికా ఐరోపా ఓషియానియా ఖండాల్లో ఈ జల వాతావరణ సంబంధ విపత్తులు అనేటటువంటివి వస్తూ ఉన్నాయి రెండవ కేటగిరీ వచ్చేసరికి భౌగోళిక విపత్తులు అంటాము అంటే ఇవి అత్యధికంగా ఆసియా తర్వాత ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఓషియానియా ఐరోపా ఆఫ్రికా ఖండాల్లో వస్తున్నాయి అలాగే జైవిక విపత్తులు అన్నటువంటివి అత్యధికంగా ఆఫ్రికా ఆ తర్వాత ఆసియా ఆ తర్వాత ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఐరోపా ఓషియానియా ఖండాల్లో వస్తూ ఉన్నాయి మనకి ప్రపంచ బ్యాంకు ఐక్యరాజ్య సమితి యొక్క నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం విస్తరించినటువంటి విపత్తులు ఈ వరదలు తుఫాన్లే అనమాట అయితే మనం చూస్తే ఈ మనకి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీ అన్నటువంటిది ఉంది ఎక్కడ ఇది బేస్ ఉంది అంటే జెనీవాలో ఇది ప్రచురించినటువంటి ప్రపంచ విపత్తుల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విపత్తుల ప్రభావానికి గురయ్యే వాళ్ళలో ఎనభై ఐదు శాతం మంది ఏషియా అలాగే పసిఫిక్ ప్రాంతాలకు చెందిన వాళ్లే ఉన్నారు అలాగే యుఎన్ఐఎస్డిఆర్ గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం విపత్తు మరణాల్లో తొంభై శాతం అల్ప మధ్యాదాయ దేశాల్లో జరుగుతూ ఉన్నాయి అలాగే విపత్తుల్లో నాశనమవుతున్నటువంటి గృహాల్లో రెండు బై మూడవ వంతు జల వాతావరణ వైపరీత్యాల వల్లే జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ యుఎన్ఐఎస్డిఆర్ అన్నటువంటిది గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఇవ్వటం జరిగింది దాని ప్రకారం ఏంటి అంటే గత ఇరవై సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం పెద్ద మధ్య తరహా విపత్తులు దాదాపు మూడు వందల యాభై నుంచి ఐదు వందల వరకు సంభవించటం జరిగింది రెండు వేల ముప్పై వరకు కూడా మనకి ఏటా సగటున మనం ఐదు వందల అరవై సహజ విపత్తుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది గత పదేళ్లలో సంవత్సరానికి సరాసరి సహజ విపత్తుల వల్ల ప్రపంచం మొత్తానికి నూట బిలియన్ డాలర్ల నష్టం అనేది వచ్చింది అలాగే అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఈ నష్టం సున్నా పాయింట్ ఒకటి శాతం నుంచి సున్నా పాయింట్ రెండు శాతం వరకు మాత్రమే ఉంటుంది విపత్తుల వల్ల అల్ప మధ్యాదాయ దేశాలు ప్రతి సంవత్సరం తమ యొక్క జీడిపిలో ఒక శాతం ఆదాయాన్ని కోల్పోతూ ఉన్నాయి అయితే ఈ విపత్తు ముప్పు ఏదైతే ఉంటుందో దీన్ని తగ్గించటం కోసం మనకి ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ సమావేశాలు అనేవి జరిగాయి ఆ మూడు ఏంటి అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి వచ్చేసరికి సురక్షిత ప్రపంచం కోసం యొక్క సమావేశం అన్నటువంటిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగింది యొక్క అన్నటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది ఒక హోమా అన్నటువంటిది జపాన్లో ఉంది మే పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఇది జరిగింది రెండవది వచ్చేసరికి హ్యోగో కార్యచట్రం అంటాము రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదహైదు వరకు ఇది కూడా జపాన్లోనే ఉందండి జపాన్లోని హ్యోగో నగరంలో ఉన్నటువంటి కోబే అన్నటువంటి ప్రదేశం ఉంది అప్పుడు రెండు వేల ఐదులో జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఇక్కడ జరిగింది అలాగే మూడవది విపత్తు కుదింపు కోసం సెండాయ్ కార్యాచరణ అని లేదా సెండాయ్ ఫ్రేమ్వర్క్ అంటాము ఇది రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఉద్దేశించబడింది యోగో కార్య చట్టానికి కొనసాగింపుగా దీన్ని జపాన్లో ఉన్నటువంటి సెండాయ్ నగరంలో ఈ సమావేశాన్ని నిర్వహించటం జరిగింది మనం చూస్తే ఈ మూడు సమావేశాలు కూడా జపాన్లో ఉన్నటువంటి వివిధ రకాల ప్లేసుల్లోనే నిర్వహించారు అంతేకాకుండా జపాన్లో చాలా వరకు మనకు ఇలాంటి విపత్తులనేటటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అధిక వర్షపాతానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ గురించి ఇవ్వటం జరిగింది ఇక్కడ ఏంటి అంటే వాతావరణ శాఖ అన్నటువంటిది ఇక్కడ భారీ వర్షం ముప్పు అనేది పొంచి ఉంది అన్నట్టుగా రెడ్ అలర్ట్ ప్రకటించటం జరిగింది ఇక్కడ చూస్తే శ్రీరామసాగర్ గేట్లనే ఎత్తేయటంతో కిందకి గోదావరి నది అనేటటువంటిది ప్రవహిస్తోంది మనకు తెలుసు సాగర్ ఏ నది మీద నిర్మించారు గోదావరి నది మీద అయితే మనకు ఈ టాపిక్లో ఇలా వర్షం పడింది ఎక్కువ వరదలు వచ్చాయి ఇవి ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు శ్రీరామసాగర్ అన్నాము ఈ శ్రీరామసాగర్ని ఏ నది మీద నిర్మించారు ఈ శ్రీరామ్ సాగర్కి ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి ముందున్నటువంటి పేరేంటి అంటే ముందు ఈ ప్రాజెక్ట్ పేరు వేరే ఉండేదండి దాని తర్వాత మళ్ళీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్గా మార్చటం జరిగింది సో ఆ ముందున్నటువంటి పేరేంటి ఈ శ్రీరామసాగర్ అన్నటువంటిది ఎప్పుడు నిర్మించారు అలాగే ఇక్కడ కాళేశ్వరంలో కూడా ముప్పై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది అన్నాము కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి మనం చదవాల్సింది చాలా ఉంది అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నటువంటిది ఎప్పుడు మొదలైంది మనం చూస్తే ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టా అంటే కాళేశ్వరం అన్నటువంటిది ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అన్నటువంటిది కాళేశ్వరం కాబట్టి దీని గురించి తరువుగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది క్వశ్చన్ చూడండి మహారాష్ట్రలోని జైక్వాడి ప్రాజెక్ట్ తర్వాత గోదావరి నదిపై తెలంగాణలో ఉన్న మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏది ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇది చూడండి క్వశ్చన్ మనకి ఈ మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చిన తర్వాత గోదావరి నది మీద ఉన్నటువంటి మొదటి ప్రాజెక్ట్ వచ్చేసరికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సో ఇలా మ్యాప్ అన్నటువంటిది మనం పెట్టుకొని ఏ ఏ ప్రాజెక్ట్కి సంబంధించి మ్యాప్ పెట్టుకొని ఏ ఏ ప్లేసుల్లో మనకి ఒక నది అన్నటువంటిది ఒక రాష్ట్రంలోకి ప్రవహిస్తుంది ఎన్ని జిల్లాల నుంచి వెళ్తుంది అలాగే వాటికి సంబంధించి ఎక్కడెక్కడ ఆనకట్టలు అనేవి ఉన్నాయి ఆ ఆనకట్టలకి సంబంధించి ఎవరైనా ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తులు వాటిని నిర్మించారా అలాగే ఆ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఎప్పుడు పూర్తయింది ఒకవేళ కనుక ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఇంకా కడుతూ ఉన్నారనుకోండి అప్పుడు ఆ ప్రాజెక్ట్కి ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో ఎంత కేటాయింపులు జరిపారు ఇవన్నీ కూడా మనం తరువుగా నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ దీని ఆన్సర్ ఏంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఇందులో విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది మనం చూస్తే ధర్మల్ పవర్ ప్లాంట్ యొక్క సామర్థ్యం ఎంత మూడు వందల పదహైదు మెగావాట్లు ఈ ఉక్కు కర్మాగారానికి నెలకు కావాల్సినటువంటి బొగ్గు ఎంత లక్ష నలభై వేల టన్నులు దీని దీనిని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు మహానది కోల్ ఫీల్డ్స్ మహానది కోల్ ఫీల్డ్ ఎక్కడ ఉంది ఒడిశాలో ఉంది అలాగే దీని కింద ఒక ఒప్పందం చేసుకోవటం జరిగింది ఏమని సంవత్సరానికి పదహారు పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల్ని సరఫరా చేసేలాగా ఒక ఒప్పందం అనేది జరిగింది అయితే ఈ బొగ్గు సరఫరాకి నెలకి సుమారు నలభై రైల్వే రేక్స్ అన్నటువంటివి అవసరమవుతాయి అవుతాయి గ్యాస్ సోలార్ అలాగే ఇతర రూపాల్లో రెండు వందల మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యం అనేటటువంటిది దీనికి ఉంది సో ఇది విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి మన భారతదేశంలో మొత్తం బొగ్గు నిల్వల పరంగా మొదటి ఐదు రాష్ట్రాలు ఏవి మనకి బొగ్గు నిల్వలు అనేటటువంటివి మన భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయి మనకి మనం చూస్తే దాదాపు పన్నెండు వందల మీటర్ల డెప్త్ వరకు మ్యాక్సిమం మనం ఎక్స్ప్లొరేషన్ని చేపట్టగలము అయితే హార్డ్ కోల్డ్ డిపాజిట్ అన్నటువంటిది దాదాపు ఇరవై ఏడు మేజర్ కోల్డ్ ఫీల్డ్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి అది కూడా మన కంట్రీలో ఉన్నటువంటి ఈస్టర్న్ అలాగే సౌత్ సెంట్రల్ పార్ట్స్లో ఎక్కువగా అవైలబుల్గా ఉన్నాయి అయితే మనం చూస్తే మన లిగ్నైట్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిగ్నైట్ రిజర్వ్స్ అన్నటువంటి మన భారతదేశంలో ముప్పై ఆరు బిలియన్ టన్నులు మనకి దొరికితే అందులో తొంభై శాతం తమిళనాడు స్టేట్లోనే దొరుకుతూ ఉన్నాయి సో ఇలాగా వీటికి సంబంధించి కోల్డ్ రిజర్వ్స్కి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి మ్యాప్ పాయింటింగ్ చూసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ చూడండి భారతదేశంలో మొత్తం బొగ్గు నిల్వల పరంగా మొదటి ఐదు రాష్ట్రాలు ఏవి మొదటిది వచ్చేసరికి జార్ఖండ్ అన్నటువంటిది జార్ఖండ్ దాని తర్వాత ఒడిషాలో ఎక్కువగా ఉన్నాయి దాని తర్వాత ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ తర్వాత వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ తర్వాత మధ్యప్రదేశ్ ఇవి మన మన దేశంలో బొగ్గు నిల్వల పరంగా ఉన్నటువంటి మొదటి ఐదు రాష్ట్రాలు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత నౌకాదళ ఆధ్వర్యంలో మన దేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి స్వదేశీ విమానవాహక నౌక ఐఏసి విక్రాంత్ లేదా దీనిని ఐఎన్ఎస్ విక్రాంత్ అని కూడా పిలుస్తూ ఉన్నాము ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క నాలుగవ దశ సముద్ర పరీక్షలు అనేవి విజయవంతంగా ముగిశాయి మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ ఆగస్టులో పూర్తి స్థాయి యుద్ధ నౌకగా సిద్ధం చేసి దీనిని మన యొక్క నౌకాదళంలోకి చేర్చబోతున్నారు ఇక్కడ క్వశ్చన్ చూడండి మన భారతదేశంలో నిర్మించబడిన అతి పెద్ద మరియు అతి సంక్లిష్టమైన యుద్ధ నౌక ఏది ఏది ఐఏసి విక్రాంత్ అన్నటువంటిది లేదా దీనిని ఐఎన్ఎస్ విక్రాంత్ అని కూడా మనం పిలుస్తాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వింబుల్డన్ వింబుల్డన్ గేమ్స్ అన్నటువంటివి దేనికి సంబంధించినవి టెన్నిస్కి సంబంధించినవి మనకి టెన్నిస్లో నాలుగు గ్రాండ్ స్లామ్స్ అనేవి ఉన్నాయి నిన్నే చెప్పుకున్నాము మనము నాలుగు గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయి ఏవేవి అవి ఫ్రెంచ్ ఓపెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ యుఎస్ ఓపెన్ మరియు వింబుల్డన్ అన్నటువంటిది ఆ వింబుల్డన్ లో ఇప్పుడు పురుషుల సింగిల్స్ టైటిల్ అన్నటువంటిది ఎవరికి దక్కింది జకోవిచ్ ఈయన ఫైనల్ లో మీద గెలవటం జరిగింది క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై రెండు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ఎవరు జకోవిచ్ ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణకి సంబంధించి తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా చదువుకునేటటువంటి అసఫ్ జాహీల కాలం నాటి సాంఘిక పరిస్థితులు ఎలా ఉండేవి అన్నట్టుగా మనం చూస్తే తెలంగాణలో భూములన్నీ కూడా భూస్వాముల కింద ఉండేవి వాళ్ళేమో ప్రజల నుంచి బలవంతంగా చేసుకునే చేసుకునేవాళ్ళు అలాగే నిర్బంధ చాకిరి అనేది చేయించుకునే వాళ్ళు వెట్టి విధానం అన్నటువంటిది వెట్టి అనేటటువంటిది ఏంటి నిర్బంధ చాకిరి అనమాట ఇది అక్కడ సమాజంలో చాలా ఎక్కువగా ఉండేది ఇక స్త్రీల యొక్క పరిస్థితి అయితే దయనీయంగా ఉండేది మనకి ఈ వెట్టి విధానం అన్నటువంటిది కొన్ని ఆటవిక తెగల ప్రాంతాలకి బాగా వెనుకబడినటువంటి కొన్ని సాంఘిక తెగలకు మాత్రమే పరిమితమైందిగా భావిస్తారు కానీ తెలంగాణలో అయితే ఈ వెట్టి విధానం అన్నటువంటిది మొత్తం ఉండేది అన్ని వర్గాల వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో ఇది వర్తిస్తూ ఉండేది అంటే వెట్టి చాకరీ చేయటం కోసం ఒకరిని తప్పనిసరిగా కేటాయించాల్సినటువంటి పరిస్థితి దళిత కుటుంబాల్లో ఉండేది ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక మనిషిని పంపించేవాళ్ళు అప్పుడు వెట్టి చాకరీ అనేటటువంటిది మొత్తం రెండు విధాల్లో అమలవుతూ ఉండేది అవి ఏంటి అంటే ఒకటి అధికారులకు చేసేటటువంటి వెట్టి చాకరీ రెండవది వచ్చేసరికి గ్రామంలో ఉండేటటువంటి దొరలు పటేళ్ళు పట్వారీలకు చేసేటటువంటి వెట్టి చాకిరీ అంటే ప్రభుత్వ అధికారులు వచ్చారనుకోండి వాళ్ళకి గ్రామంలో ఉండేటటువంటి వివిధ రకాల వృత్తుల వాళ్ళు వెట్టి చాకిరీ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చేవాళ్ళు అలాగే ఈ గ్రామంలో ఉండేటటువంటి దొరలు పటేళ్ళు పట్వారీలు మాలీ పటేల్ ఇళ్లల్లో పన్నులు చేయటం పోలీస్ తాలూకా ఆఫీసులకి రికార్డులు తీసుకెళ్లటం గ్రామ చావిడికి అలాగే బందెల దొడ్డికి కాపలా కాయటం ఇవన్నీ కూడా వీళ్ళు చేసేవాళ్ళు అంతేకాకుండా మనం చూస్తే ఈ ప్రభుత్వ అధికారులకి భూస్వాములకి అలాగే గ్రామంలో వివిధ వృత్తుల వాళ్ళు ఉచితంగా వృత్తిపరమైనటువంటి సేవలు కూడా అందించేవాళ్ళు కళ్ళు గీత కార్మికులు అనుకోండి వాళ్ళు ఉచితంగా కళ్ళు సరఫరా చేయాలి వడ్రంగులు కమ్మర్లు అనుకోండి వాళ్ళు వ్యవసాయ పరికరాలను సరఫరా చేయాలి చర్మకారులు అయితే ఉచితంగా చెప్పులు కుట్టివ్వాలి నేతకారులు అనుకోండి వాళ్ళు పనిచేసే నౌకర్లకు దుస్తులు ఇవ్వాలి రజుకులయితే కనుక ఉచితంగా దుస్తులు ఉతకాలి అంట్లు తోమాలి అలాగా ఈ వెట్టి చాకరీ అనేటటువంటిది ఎక్కువగా ఉండేది ఇక స్త్రీల పరిస్థితి చూసుకుంటే మ మనము ముస్లిం ఇళ్లలో అయితే పరదా పద్ధతి అనేటటువంటిది ఉండేది అటు నిజాం పాలనలో కానీ జమీందారీ వ్యవస్థలో కూడా గ్రామీణ పేద వర్గాల స్త్రీలు అనుభవించేటటువంటి కష్టాలు అన్నటువంటివి అసలు చెప్పలేం దళిత స్త్రీలైతే బానిసత్వంలోకి వెళ్ళిపోయారు వాళ్ళ శ్రమకు అసలు విలువే ఉండేది కాదు ఎలాంటి వ్యక్తిగత స్వేచ్ఛకి అవకాశం లేదు సరైన దుస్తులు ధరించే పరిస్థితి లేదు అలాగే దొరల బిడ్డలకి శ్రామిక స్త్రీలు పాలిచ్చి పెంచేవాళ్ళు అలాగే వాళ్ళ మీద అత్యాచారాలు అనేటటువంటివి అప్పుడు సర్వసాధారణంగా జరిగేవి పేద మహిళల్ని భూస్వాములు రజాకారులు చాలా చిత్రహింసలకు గురి చేసేవాళ్ళు రజాకారులైతే గ్రామాల్లోకి చొరబడి స్త్రీల మీద అఘాయిత్యాలకు పాల్పడేవాళ్ళు అప్పటికి సమాజంలో స్త్రీలు దేవదాసీలు జోగినులు అలాగే బసివిరాండ్రుగా సామాజిక మూఢచారాలకు చాలా వరకు బలయ్యారు అలాగే పేద బాలికల్ని భూస్వాముల ఇళ్లలో పనిచేయటానికి బానిసలుగా పంపించేవాళ్ళు అంతేకాకుండా భూస్వాములు తమ కూతుళ్ళ అత్తవారింటికి కూడా ఈ బాలికల్ని పనిచేయటానికి పంపించేవాళ్ళు అంటే ఎంత శ్రమ దోపిడీ జరిగేది అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా భూస్వాములు యువతుల్ని ఉంపుడు గత్తులుగా ఉంచుకునేవాళ్ళు దాన్నే ఆడపాపల విధానం అని కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు అలా దీనస్థితిలో ఉన్నటువంటి రైతుల నుంచి కూడా ఎలాంటి దయా దాక్షిణాలు లేకుండా భూస్వాములు పన్నులు వసూలు చేసేవారు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం మార్చ్ ఇరవై ఇరవైవ తేదీన తన యొక్క జన్మదినం సందర్భంగా నిజాం రాజు అయినటువంటి ఉస్మాన్ అలీఖాన్ ఎవరు ఉస్మాన్ అలీఖాన్ ఉస్మాన్ అలీఖాన్ అన్నటువంటి ఈ నిజాం రాజు వెట్టి చాకిరిని నిషేధిస్తూ ఒక ఫర్మానాని జారీ చేయటం జరిగింది మనం చూస్తే నిజాం రాజ్యంలో హిందువులు ముస్లింస్ సిక్కులు జైనులు బౌద్ధులు వీళ్ళంతా ఉండేవాళ్ళు వర్ణ వ్యవస్థలు అనేవి బలపడి చాలా ఉపకులాలుగా స్థిరపడటం జరిగింది మనం చూస్తే బ్రాహ్మీణులు జాగీర్దారులుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రముఖమైన పాత్ర పోషించారు వైశ్యులైతే వ్యాపారం వ్యవసాయం చేసేవాళ్ళు రాజ్యంలో శైవులు ఎక్కువగా ఉండేవాళ్ళు వందల కొద్ది శివాలయాలు అనేవి ఉండేవి జంగాలు వీరముష్టివాళ్ళు తంబలులు అలాగే స్మార్త బ్రాహ్మణులు వీళ్ళు శివాలయాల్లో పూజారులుగా ఉండేవాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం నామనేసి కిద్మతి ఇనామనేసి ఆ పేర్లతో భూములు కూడా ఇచ్చేది అయితే కొన్ని మూఢ నమ్మకాలు కూడా ఈ కాలంలో ఉండేవి బాల్య వివాహాలనేవి కులం వెలివేయటం మంత్రతంత్రాలు జంతుబలు అంటరానితనం బానిసత్వం బహు భార్యత్వం జ్యోతిషం శకునాల మీద నమ్మకం దేవదాసి జోగిని పద్ధతులు ఇలాంటివ ఇలాంటివన్నీ ఉండేవి గ్రామాల్లో క్షుద్ధ దేవతల్ని ఆరాధించేవారు పోతరాజు కట్టమైసమ్మ మారమ్మ కోటమైసమ్మ ముత్యాలమ్మ ఇలాంటి దేవతల్ని ఆరాధించారు వీళ్ళకి బోనాలు సమర్పించటం జంతు బలు ఇవ్వటం ఇవన్నీ ఆచారాలుగా ఉండేవి మనం చూస్తే రాజ్యంలోని ప్రజల్లో చాలామంది హిందువులు నిజాం ముస్లిం కావటంతో పరిపాలనా యంత్రాంగంలో ఈ ముస్లిం యొక్క వర్గం ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉండేది మొత్తం జనాభాలో పదకొండు శాతంగా ఉన్నటువంటి ముస్లింలు పరిపాలనా యంత్రాంగంలో అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో అత్యధికంగా తొంభై శాతం వరకు ముస్లింస్ ఉండేవారు వీళ్ళు చాలా నిరంకుశులుగా వ్యవహరించేవాళ్ళు అంతేకాకుండా ముస్లింలు పాలక వర్గం వాళ్ళకి సంస్థానంలోని మిగతా ప్రజల మీద ఆధిక్యం ఉందనేటటువంటి భావనను పెంపొందించటం కోసం ఈ నిజాముల్లాలు అంటే మతాధికారులు ప్రయత్నించేవాళ్ళు అయినా కూడా రాజ్యంలో అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు కుతుబ్ షాహీల దగ్గర నుంచి అసఫ్ జాహీల కాలం వరకు కూడా హైదరాబాద్ నగరం భిన్నమైనటువంటి ప్రజలకి కేంద్రంగా ఉండేది ఇప్పటికీ కూడా ఉంది ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది ఈ టాపిక్కి సంబంధించి చూడండి ఒకటి నిజాం నవాబు వెట్టి చాకిరీని నిషేధిస్తూ ఎప్పుడు ఫర్మానా జారీ చేశారు ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం మార్చ్ ఇరవైవ తేదీన రెండవది కింది వాటిలో ఎవరికి కిద్మతి ఇనాం భూముల్ని ఇచ్చేవారు ఎవరికి శివాలయ పూజారులకి మూడు హైదరాబాద్ రాజ్యంలో ముస్లింల శాతం ఎంత ఎంత పదకొండు శాతం నిజాం రాజ్య కోషాగారంలో ప్రభుత్వ ఖర్చుతో ఏ దేవత పూజ చేసేవారు ఎవరు లక్ష్మీ దేవత పూజని చేసేవారు ఐదవది హైదరాబాద్ రాజ్యంలో ఏ సాంఘిక దురాచారం ఉండేది ఏది ఆడపాపలు ఇందాక చెప్పుకున్నాం ఆడపాపల విధానం అనేసి ఉండేది ఏంటది భూస్వాములు యువతల్ని ఉపయోగించుకునే వాళ్ళు దాన్ని ఆడపాపల విధానం అంటాము ఆరవది హైదరాబాద్ రాజ్యంలో హిందూ ప్రజల శాతం ఎంత ఎంత శాతం ఉన్నారు హిందూ ప్రజలు ఎనభై ఎనిమిది శాతం వరకు హిందూ ప్రజలే ఉన్నారు ఏ అసఫ్ జాహీ పాలకుడు వెట్టి చాకరీని నిషేధిస్తూ ఫర్మానా జారీ చేశారు ఎవరు ఉస్మాన్ అలీఖాన్ ఎనిమిదవది వెట్టి చాకిరి ఏ ప్రాంతంలో ఉండేది తెలంగాణ ప్రాంతంలో ఉండేది ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది చూడండి ఒకటవది భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి ఎన్ని రకాలు మూడు రకాలు నేషనల్ ఎమర్జెన్సీ అనేసి స్టేట్ ఎమర్జెన్సీ అనేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేసి మూడు రకాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ త్రీ అన్నటువంటివి రెండవది చూడండి అత్యవసర పరిస్థితి సమయంలో ఏ హక్కు తాత్కాలికంగా రద్దు కాదు ఏది ఆర్టికల్ ట్వంటీ వన్ అన్నటువంటిది మూడవది చూడండి జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి రాష్ట్రపతికి ఉన్న అధికారాల్లో సరికానిది ఏది కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసే నిధుల్ని తగ్గించవచ్చు అవునా ఈ అధికారం ఉంది కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసే నిధుల్ని రద్దు చేయొచ్చు ఈ అధికారము ఉంది జాతీయ అత్యవసర పరిస్థితిని దేశం మొత్తం లేదా ఒక భూభాగంలో విధించవచ్చు ఈ అధికారం కూడా ఉంది కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసే నిధుల్ని పెంచవచ్చు పెంచేటటువంటి అధికారం లేదు తగ్గించేటటువంటి అధికారం లేదా రద్దు చేసేటటువంటి అధికారం మాత్రం ఉంది నాలుగవది చూడండి జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగింపు ఫలితంగా అంటే నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగింపు ఫలితంగా ఏ లోక్సభ పదవీ కాలాన్ని పొడిగించారు ఏ లోక్సభ ఐదవ లోక్సభ ఐదవ క్వశ్చన్ చూడండి ఒకే సమయంలో రెండు వేరువేరు కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు అనేసి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు ముప్పై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆరవది చూడండి మన దేశంలో ఒకే సమయంలో రెండు వేరువేరు కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి ఏ కాలంలో కొనసాగింది పంతొమ్మిది వందల ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు మనం చూస్తే ఇది ముప్పై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి ఇలా రెండు వేరువేరు కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి విధించవచ్చు అని తీసుకొచ్చిన తర్వాత ఇలా దీన్ని విధించటం జరిగింది ఏడవది చూడండి భారత రాజ్యాంగం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొనేటప్పుడు తనను తాను సంరక్షించుకోవటానికి వినియోగించే ఉపాయాలు అత్యవసర అధికారాలు అని ఎవరు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎనిమిదవది భారత్పై చైనా దురాక్రమణ ఫలితంగా మన దేశంలో ఎప్పుడు జా తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన నిన్నటి క్వశ్చన్ వచ్చేసి జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది అంటే ఒడిశా రెండవ స్థానంలో ఏ రాష్ట్రం ఉంది అంటే ఉత్తరప్రదేశ్ మూడవ స్థానంలో ఏ రాష్ట్రం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ఇవి మూడు కూడా ఆహార జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఉన్నటువంటి తొలి మూడు స్థానాలు దీనికి సంబంధించి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు దీని శాఖకు చెందినటువంటి మంత్రి పీయూష్ గోయల్ ఈయన రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూలైలో తొలిసారిగా జాతీయ ఆహార భద్రతా చట్టం సూచి ర్యాంకుల్ని విడుదల చేయటం జరిగింది అందులో ఈ మూడు రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి ఇవాళ క్వశ్చన్ వచ్చేసి సముద్రపు కలుపు మొక్కల్లో లభించే హాలోజన్ ఏది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం నిన్న క్లాస్ చేసేటప్పుడు మధ్యలో జీ ట్వంటీలో రష్యా ఉన్నటువంటిది భాగస్వామిగా ఉందా అనేసి నిన్న క్వశ్చన్ అడిగానండి దానికి కేవలం ఒకే ఒక్కళ్ళు మాత్రం అవును ఉంది అనేసి సమాధానమిచ్చారు మిగిలినటువంటి వాళ్ళు అంటే నేను ఇప్పుడు చెప్పే క్లాస్లో ఇన్ ఇన్ ఇన్ని వేల మంది చూస్తున్నారు అంటే అన్ని వేల మంది మొత్తం ఫాలో అవుతారని కాదండి కనీసం వాళ్ళలో ఒక పది మంది ఫాలో అయినా కూడా నాకు చాలు వాళ్ళు ఏంటి అంటే మీరు ఇలా ఆన్సర్ చేసినప్పుడు ఓహో ఈ పిల్లలకి ఇంతవరకు తెలుసు ఈ ఈ వరకు వీళ్ళకి ఐడియా ఉంది అన్నటువంటి ఒక ఆ థాట్ అనేటటువంటిది నాకు వస్తుంది సో దానికోసం నేను కామెంట్ చేయండి అనేసి అడుగుతాను మీరు అంటే మీకు తెలిస్తే ఓకే అండి తెలియకపోయినా కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది So, okay. All the very best and thank you very much.